వెల్కమ్ టు ఓపెన్ హార్ట్. నమస్కారం కృష్ణ భగవాన్ గారు. నమస్తే సార్. అసలు మీ అసలు పేరు ఏంటి? నా అసలు పేరు పాపారావు చౌదరి అండి. అవునా? ఇదెవరు పెట్టారు మరి? అంటే మా నాన్నమ్మకి ఏమో మా అమ్మమ్మ మగుడి పేరు పెట్టాలని భర్త పేరు. ఓకే. మా అమ్మమ్మకి ఏమో అతను చాలా తొందరగా చచ్చిపోయాడు కదా ఆ పేరు ఎందుకని, అందుకే మా నానమ్మ అనుకున్న పేరే పెట్టిందండి. చివరి భగవంతుడు. మా అమ్మమ్మ ఏమో కృష్ణ అని పెట్టుకుంది. కుట్ట అంటారు, కుట్టుబాబు అంటారు, కృష్ణబాబు అంటారు, ఇలా రకరకాల. ఆ కృష్ణ బాబు అని చెప్తే బాబులు చాలా మంది ఉన్నారు కదయ్యా అని వంశీ గారు భగవాన్ అని చేర్చారు. ఓహో, భగవాన్ చేసింది వంశీ గారు. అదే ఫ్యూచర్ ఆలోచించైనా. ఎట్లా ఫ్యూచర్ ఆలోచించారు? భగవాన్ అవుతాడు అయ్యారా మరి? ఏమయ్యారండి? మరి అడిగారు ఆయన్ని? భగవాన్ భక్తుని అయ్యాను. అంతేనా? మరి ఆయన అడగలేదా? నేను అడగలేదు. ఊరికే నేను అంటున్నా. అదే జోక్. అదే నేను కూడా అదే సరదాగా. అదండి. ఎట్లా ఉంది మీ కామెడీ బిజినెస్? ఈ పంచులు అట్లాగే వదులుతూ పోతుంటారా? ఈ యాక్సెప్ట్ చేసినంతకాలం జరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు బాగానే ఉందండి. హ్యాపీ చేస్తూ ఉన్నామండి అలాగా. అంటే అసలు అది అట్లా పుట్టుకొస్తూ ఉంటాయా మీ ఇందులో పంచ్ డైలాగులు, లేకపోతే ఏమన్నా దానికి సాధన చేస్తుంటారా? అప్పటికప్పుడు వస్తాయా? అలా ఏమి లేదండి, సాధన ఏమి లేదండి. మాకు కాటన్ దర్గా మూలంగా నాకు ఇలాగ వచ్చిందనమాట. అంతేనా? గోదావరి నీళ్ళ? గోదావరి నీళ్ళండి. రెండు పంటలు పండేలా చేశారు. కడుపు నిండా, కడుపు నిండిన తర్వాత వచ్చేది ఎక్కువ తింటే వాంతి అనుకోండి. మామూలుగా ఈ వెట్టగారు అలా అరుగుల మీదకి వచ్చి పేక ఆడుకుంటూ అలాగా అందరూ ఇంచుమించు అక్కడ నాకు నేను వెళ్తే ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి వాళ్ళు సెటర్లు వేస్తున్నారా అని అనిపిస్తాడు. మామూలుగా మాట్లాడు. మీరే దాంట్లో ఆరు తేరారు. తేరినా ఒకసారి పళ్ళ వెంకయ్య గారు పూల ఇది ఉంది కదండి ఫామ్ తోటలో నర్సరీలో ఒక ఆయన వచ్చి పలకరించాడు. బాగుంటాడు మీ డైలాగులు అన్నాడు. అతనికి ఇంత వేళ్ళకి ఉగ్రాలు పెద్దే ఉన్నాయి. గుళ్ళో విగ్రహాలు పెట్టేసుకున్నాడే వెళ్ళికన్నా రోజు గుడికి వెళ్ళకండి అన్నాడు. ఇంక నేనేం చెప్పను, పక్కనే సౌండ్ జాన్సి ఉంది. సరదా తీరిందా? సరదా మా ఊళ్ళోనే తీరింది. అలాగా ఏది అడిగినా ఒక అలా వచ్చేస్తుంది. అసలు చెప్తారా ఎందుకు అది మనల్ని అంటున్నారో లేకపోతే అది పద్ధతి? ఇప్పుడు నాకు అదో కొత్తగా ఉంది, బయటకు వచ్చింది. అందులో ఉన్నప్పుడు ఏం తెలియదండి. జయప్రదని ఎప్పుడని చూసావా అన్నాడు. నాకు చూశాను. అది పోస్టర్ మీద అది కాదు, మామూలుగా ఒరిజినల్గా చూసావా అన్నాడు. మళ్ళీ పోస్టర్ అని అడిగి తగిలించి ఇలా అవన్నీ అందరికీ అది ఉన్నట్టుందండి. ఈస్ట్ వెస్ట్ అంటే అది గోదావరి నీళ్ళేనా లేదా ఇంక వేరే ఏమైనా ఉందా? గోదావరి నీళ్ళే అయి ఉంటుంది. మరి గోదావరి నీళ్ళు ఇంకా భద్రాచలం ఖమ్మం జిల్లాలో కూడా వాడతారు, అక్కడ ఎవరికి ఇది రాలా? ఏ మరి పరిస్థితులు కొంచెం సుఖంగా ఉండడంతో ఇవన్నీ పేకాటలు, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్సులు ఎన్ని ఉండాలి, అన్ని సప్త వ్యసనాలు మరి మరి ఉంటాయి కదండి. ఇప్పుడంటే ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు తగ్గించారు. ఒక పండగ ఒకటి కోడి పందాలు వేస్తున్నట్టున్నా. అంతే పండగకి. అదే మీరు ఎంతకాలం ఊరు వదిలేసి వచ్చి? ఊరు వదిలేదండి, అప్పుడప్పుడు వెళ్తుంటా. అమ్మగారు నాన్నగారు ఊళ్ళోనే ఉన్నారు, వెళ్ళి అప్పుడప్పుడు కలిసి పలకరించి వస్తుంటాం. అట్లా అసలు మీకు సినిమా పిచ్చేట పట్టుకుంది. చాలామంది అసలు ఈస్ట్ వెస్ట్ అనగానే పులవమని బయలుదేరతారు రైలు ఎక్కేసి. ఇటో అటో చెన్నై, హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్, ఇంతకుముందు చెన్నై. మీకు ఎప్పుడు పట్టుకుంది ఇది? పిచ్చే ఉందండి. ఏది పట్టుకున్నా పిచ్చే కవితున్నది. అదో పిచ్చి వ్యవసాయం చేస్తే అదో పిచ్చి పిచ్చి అంటావా? క్రికెట్ ఆడితే అలాగే పిచ్చి ఉండాలి. సినిమానే అంటారు సినిమా పిచ్చండి. అదే ఎందుకంటే 100 మందిలో ఒక 5 ఇద్దరో ఒకళ్ళో ఒక సక్సెస్ అవుతారు, మిగతా వాళ్ళంతా దెబ్బతింటారు. అవునండి. ఇప్పుడు వేస్ట్గా ఉంది ఛాన్సెస్. బాగా అందరూ జనరేషన్ వస్తానే ఉన్నారు. నాకు ఎలా అంటే అండి, మా అన్నయ్య డాక్టర్ మంగరాజు ఆయన ఇప్పుడు సెంట్రల్ అమెరికాలో ఉంటున్నాడు. తను తను నాటకాలు వేసేవాడు చిన్నప్పటి నుంచి, యాక్టివ్ బాగా. ఓకే. తెలియకుండా జీన్స్ ప్రకారం నాకు వచ్చి నేను గదిలో ఈ స్లో మోషన్ ఇలా అలా చేయటాలు అవి చేస్తే పిఠాపురం బాబి గారని ఆయనకు పరిచయం చేసి నాటకాయించాడు. ఆయన చాలా ఇప్పుడు
ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే అంటే ఎలా భయం వేస్తుందో ఆయన దగ్గరికి వెళ్తే అంత భయం వేస్తుంది. ఆయన ఇప్పుడు మీకు భయం ఏట్లేదు కదా, మీరు సెటైర్లు వేస్తున్నారు. లేదండి, ఏం మీ అలాగే ఉంటే అలా ఆయన దగ్గర నాటకాలు వేసాను. నాటకాలు వేయాలనే ఉద్దేశం అండి, సినిమా ఫీల్డ్ లేదు. ఓకే, తెలియదు, అంత తెలియదు, అంత జ్ఞానం లేదు. తర్వాత తను సెంట్రల్ అమెరికా వెళ్ళిపోవడం, బాబురాజ్ ప్రసాద్ గారండి ఇంకో డాక్టర్ గారు ఉన్నారండి, ఆయన చీఫ్ జీనియస్, ఆయన దగ్గర కూడా నేను మైములు ఇవన్నీ వేసాను. ఓకే, మంజుల ఆర్ట్స్ అకాడమీ అనే ఒక సంస్థలో వేసాక ఈ నాటకాలే వేయాలని ఉప్పలపాటి నాన్నరావు గారు నేను కలిపి మా నాన్న దగ్గర 100,000 రూపాయలు తీసుకుని 82 డిపో కూడా తీసుకున్నాం. ఇంకొక మధు అనే ఫ్రెండ్కి అక్కడ షాప్ పెట్టాం, అక్టోబర్ డిపార్ట్మెంటల్ స్టోర్. ఓకే, దాని మీద వచ్చిన డబ్బులతో నాటకాలు వేయాలి. ఓహో, 100,000 రూపాయలు పెట్టుబడిగా డిపార్ట్మెంటల్ స్టోర్ పెట్టారు. పెట్టామండి. బిజినెస్ అంటే ఏమాత్రం తెలియదు నాకు, పడదు, తిరగాల అలా ఇలా తిరగాల, అదేదో తెలియని తాడు కాలు కట్టేసుకున్నట్టుండేది. ఆదివారం కూడా సెలవు ఉండేది కాదు. అవును, కొట్టు తెరవాలి, కొట్టి తెరవాలి, షాపు తెరవాలి, అది అమ్మడం తెలియదు. అక్టోబర్ 11 విజయదశమి రోజు పెడితే మళ్ళీ అక్టోబర్ 11 అవ చేశారా? ఏమీ లేవండి, పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది ఎందుకు వద్దంటే ముందు స్టూల్ అమ్మేశాం, ఇప్పుడు నాకు లేక నిజండి. అమ్మేసి అప్పుడు ఏం చేయాలని మా ఫాదర్కి అది చెప్పకుండా నేను ఏమి చేయగలను అని మేము అందరం కూర్చుని, ఇది కొంచెం నేను చేయగలనేమో అనిపిస్తుంది, పునాది వేసాం కాబట్టి కొంచెం తప్పట్లు అవి కొట్టివారండి నేను నటించినప్పుడు. అది కామెడీ ఎప్పుడు చేయలేదండి, తక్కువ ఈ మైమ్స్ సీరియస్ క్యారెక్టర్లు చేసేవాడు. ఇలా మైమ్ ఏం క్యారెక్టర్ చేసేవాళ్ళు? మైమ్ నేను స్లో మోషన్ అద్భుతంగా చేసేవాడిని ఫస్ట్ స్టేజ్ మీద. మైమ్ అంటే డైలాగు లేకుండా మన ఈ ప్రోగ్రామ్ టీవీలో కూడా వచ్చిందండి. నేను రఘుబాబు కొండవాల్స చేసాం, డాక్టరు, పేషెంటు, కాంపౌండర్, ఏముండదు, మాట ఏముండదు, అదే మాట్లాడకుండా ఏం చెప్తుంది, మ్యూజిక్ ఉంటుందండి అంతే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అలా. ఒక సన్నివేశం చేయండి అట్లా. ఇప్పుడు ఇది టేబుల్ లేదండి, టేబుల్ ఉన్నట్టు ఇలా పడుకుంటాం. ఓకే, ఆ సౌండ్కి టేబుల్ ఆడ కాంపౌండర్ తీస్తాడు. ఓకే, తీసాక ఇలా పడి ఇంకా నిద్ర రాసుంటాను డాక్టర్ ఒక రాయి తీస్తాడు. మాకు సింక్ అంత ఏంటంటే మ్యూజిక్ అంతే, దాన్ని కనెక్ట్ అవ్వాలి, అది దడేది మనది. అని పేషెంట్ దగ్గరికి. ఓకే, ఒక చీపురు పొల్లు ఇలా పెడతాను, చీపురు పొల్ల తీయటం టింగ్ అనేది ఉంటుంది. అవును, అది ఎలా పెడితే ఇంపు కూడా వచ్చేది, రెండు వాడి ఇలా అన్నీ లేని ఆర్టికల్స్ ఉన్నట్టుగా ఇంజెక్షన్ తీసి పొడిచేయటం. ఆ కాంపౌండర్ గుచ్చుకుంటుంది, మళ్ళీ చూసి లాగి కాలుతో మళ్ళీ పెట్టి లాస్ట్కి ఎంత అనేసి తీసేసి నాడు పాడకపోతే నా సాక్షి తీసి ముక్కు దగ్గర పెట్టి అప్పుడు ఆపరేషన్. అలా ఇంకా అన్ని చాలా ఉన్నాయి. ఓకే, దీనికి మ్యూజిక్ అద్భుతంగా రమణ గారని ఆయన ఇచ్చేవాడండి, మాట్లాడుతున్నట్టు ఉండదు ఆ మ్యూజిక్. ఓకే, ఇలాగా ఈ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు బయోస్కోప్ అనే సినిమా మీద కూడా పెద్దది కొంచెం అది చేసేవాడు 40 మినిట్స్. ఈ అన్ని కాన్ఫిడెన్స్లతోనే వచ్చాడు. నాకు తిరగటం రాదు, కోడేటం పట్టుకోవడం రాదు, లౌక్యం తెలియదు, ప్రాపంచ జ్ఞానం లేదు. దాంతో రూమ్లోనే ఉండేవాడిని. ఎక్కడ, చెన్నైలోనా? చెన్నై. అనురాధ గారు ఇంట్లో ఉన్నాం. అనురాధ గారికి పెద్ద ఇల్లు ఉండేది ట్రస్ట్పురంలో అండి, పక్కకు రూమ్ ఉండేది. ఎవరిది? అనురాధ డాన్సర్, డాన్సర్ అనురాధ, అభినయశ్రీ మదర్. అదే మదర్, మామూలుగా ఆవిడ పేరు చెప్పుకోవాలి ఇప్పుడు, అభినయశ్రీ మదర్ అని. అవును, ఆవిడ పక్కకు రూమ్ ఉండేది అండి, బాగుండి ఆ పెద్ద రూమ్. నేను, మహేష్ ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాను కాలిఫోర్నియాలో, కరుణాకర్ రెడ్డి, సాయి బాలాజీ అని డైరెక్టర్ అతను ఉండేవాళ్ళు, పైన రవితేజ, వైవేస్ చౌదరి వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే, ఇదండి, ఏ ప్రయత్నాలు లేవు. ప్రయత్నాలు అంటే తిని పడుకోవడం, మదర్ కాళ్ళ మీద పట్టడం, ఆవిడ 5,000 10,000 ఇచ్చేది, పట్టుకుని రావడం, నెలలకి అయిపోయిన తర్వాత అటు ఇక్కడ డబ్బులు ఉంచుకోవడం, ట్రైనింగ్కి వచ్చేయటం.
తప్పంతా నాదేనండి. అంతే మరి ఎవరు తప్పడానికి లేదు లేదు ఎవరు తప్ప నాకు ఆ ప్రయత్నం చేయాలి అది ఏమీ లేదు. కాకపోతే కొంచెం పుస్తకాలు ఏవో చదివే అలవాటు ఉందండి, నేర్పారు అది చిన్నప్పటి నుంచి అంతే. అలా ఉండేవాళ్ళు. ఈ అనురాధ మదనావిడి చెప్పొచ్చో లేదు పర్లేదు ఇదే కదండి, ఆవిడ రకరకాల కుక్కలను పెంచేది. అట్ల పేర్లు కూడా తెలియదు, డాబర్మ్యాన్, గ్రేడియన్, బాక్సర్, ఇలాగ అవి భయంకరమైనవి. మళ్ళీ అవును హంటింగ్ డాగ్స్, హంటింగ్ డాగ్స్ అవి గేటు వేసే శివనికి వదిలేసేది. ఇవి ఒక ఎడిటింగ్ రూమ్ నుంచి వస్తాడు, ఆఫీస్ నుంచి వస్తాడు, అంతేగా రవితేజ ఏదో బయటికి వెళ్ళి ఆయన వస్తాడు, నేను వస్తాను, ఇవన్నీ ఇలా పక్కకు గోడ ఉండేదండి. ఆ గోడ మీద మెట్ల మీద దిగి ఎప్పుడు తలుపులు వేసేవాళ్ళు, ఇంకా దిగటం, రన్నింగ్, రూమ్లోకి వెళ్ళి పడిపోవటం, తలుపేసుకోవటం. చిన్న కుక్కలుండి అది అడొచ్చాడు అడొచ్చాడు పెద్దానికి చెప్పినట్టు చెప్పి పెద్ద అని చేసి అది వచ్చేది. ఒకరోజు రూమ్ రెంట్ ఎంత తక్కువ ఉంటుంది, కరెంటు బిల్ ట్రస్ట్ పరం అంతా కలిపి మనకే చేస్తుంది 2000 అని అడగడానికి వెళ్ళాడు. ఎవరు? రవితేజ. అడగడానికి వెళ్తే నేను పడుకుని ఉన్నాను, నేను రాను, నువ్వు వెళ్ళు రవితేజ అంటే ఇలా వెళ్ళి ఇలా తిరగాలండి. అలా తిరిగాడు. తర్వాత ఆవిడ లాఫ్ వినబడుతుంది నాకు, మాట్లాడితే కుక్కను వదిలేసి రవితేజ మీదకి. రవితేజ పరుగుతా, రవితేజ వెనకాల అది ఇలా రూమ్లోకి వచ్చి అలాగా కుక్కలు ఎపిసోడ్ ఉండేది. అది ఏమన్నా అంటే మేము కుక్కలనే నమ్ముకున్నామండి. ఎవరు? అనురాధ వాళ్ళ మదరా? అనురాధ. నా అనురాధ మదర్ అండి. సో మనుషులు మేము కుక్కలనే నమ్ముకున్నామండి, మేము అలాంటి వాళ్ళు కదమ్మా ఎందుకు వచ్చి మాకు అవన్నీ. ఒకసారి అయితే నేను ఇక్కడ మీరు వేస్తున్నావా అని మళ్ళీ టైప్ చేసి నిజమే చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనుకుంటారు కానీ, ఒకసారి బాత్రూమ్ బయట ఉండేది వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి స్నానం చేసి కొంచెం బకెట్లో నీళ్లు తెచ్చుకుంటున్నాం. ఈ చిన్నదల్లి చెప్పేసింది, కుక్క మామిడి చెట్టు ఉండేదండి ఎండిపోయిన ఆకులు దాని మీద నడుచుకు వచ్చేస్తుంటే చెప్పేసింది. అది వచ్చేసింది పెద్ద బకెట్ ఇలాగా లేదు ఇలాగా సినిమాలో సన్నివేశంలాగా జిమ్ కార్బెట్ నాంటిల్ ఉండేదండి. అలా స్టిల్గా స్టాండ్ స్టిల్గా నిలబడితే యానిమల్స్ దగ్గర రావు, అలా చూస్తాను నేను. అలా అది ఎక్కడెక్కడో మొత్తం అక్కడక్కడ అన్ని అది ఇక్కడ దాకా ఉండేదండి, జస్ట్ పట్టుకుంటే అంతే కదా. ఇలాగా నిలబడిపోయాను. ఇప్పుడైతే నిలబడలేనండి, అలా పట్టుకుని బరువు ఎక్కిపోతుంది. తక్కువే ఉన్నా కానీ ఈ నాకు మొత్తం ఈ పక్క నుంచి చెమట ఇక్కడి నుంచి కారి కిందకి వెళ్తున్నాను. స్నానం చేసి అప్పుడే వచ్చి ఇది అంత టైం ఎవరిని పిలవడానికి లేదు. అది వాసన నాకు 14 అబ్బాయి 3 అబ్బాయి వేషాల కోసం వెళ్ళి సినిమా ఫీల్డ్కి కుక్క గారు చచ్చిపోయాడట ఇవన్నీ ఒక బైబుల్ అంతా ఒక భగవద్గీత అంతా ఆలోచనలు అన్నమాట నాకు ఆ టైం. మరణం ఆసన్నమైంది అన్నట్టు ఉంది. కొంచెంసేపటికి అది వాసన చూసి అప్పటికి దేవుడు నమ్మను నేను, పోనీ దేవుడు అన్న ప్రార్థన. ఓహో, మొదట్లో దేవుడు నమ్మేవాళ్ళు? నమ్మ లేదు. సో తత్వం బోధపడ్డాక ఇప్పుడు నమ్మడం మొదలు. అక్కడ అలా వెళ్ళాక లోపలికి వెళ్ళి తిట్టానండి అది ఇది అని. నేను కుక్కలనే కుక్క రోజు ఉన్నా కానీ మమ్మల్ని అలవాటు పడకపోతే ఇంకెలాగండి. ఆ ట్రైనింగ్ ఇచ్చేవాడు కూడా మా రూమ్ చూపించి ఇచ్చేవాడు, ఏలే దొంగలు అన్నట్టు. అది అక్కడ పరిగెట్టు రావడం అక్కడ ఆడటం అంటాం, ఇదండి పరిస్థితి. అలాగా నేను 1 విడుదల సిట్టింగ్ జరిగిందండి. అప్పుడు పని దొరికింది అన్నాడు వంశీ గారి దగ్గర. ఆయన ఏదో కనిపెట్టి ఏదో కథ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా విని ఆయన ఇలా చేస్తాడండి. అక్కడికి వెళ్ళి ఆ సిట్టింగ్ ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయానండి. ఇంక నిద్రలేదు రాత్రి. సో నేరుగా వెళ్ళిపోయారు, అరంగేట్రం జరిగింది. అలా జరిగింది. కానీ మధ్యలో మీకు అసలు ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్ళిపోదామన్న వైరాగ్యం కూడా వచ్చినట్టు ఉంది కదా. అవకాశాలు రాలేదండి అప్పుడు, ఇంత అవకాశాలు అవి లేవు.
ఒక సెట్ కింద ఏదో ఉండేది. మనకేమో ఈ ర్యాపో పెంచుకోవటం కానీ ఈ ఇది కానీ పిఆర్ కానీ లేదు, ఇప్పటికీ లేదనుకోండి, అప్పుడు లేదు ఇప్పుడు ఉందని కాదు, అది అలాగా ఉండటంతో నేను వెళ్ళిపోయేవాడిని. ఫస్ట్ లోపల ఒక యావ లేదు అవ్వాలని ఉంది కదండి, దానికోసం తపన లేదు, తపన ఉంది కదండి. దాన్ని ఏమంటారంటే ఎలా చెయ్యాలి ఏంటి సాధించాలి, నాకు ఇస్తే మట్టికి దాన్ని మట్టికి ఫినిష్ చేసే ఇది ఉందండి, శక్తి ఉంది కానీ దాన్ని సాధించే అందులో భయం లేదండి. కాకపోతే ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్ళి అడిగితే బాగుంటుందా, మొహమాటాలు మొహమాటాలు అసలు అసలు వర్కౌట్ కాదే అది. అది అప్పుడు కొత్త వాళ్ళకి అంతగా ఇచ్చిన ఏమీ లేవండి. ఓకే, ప్రతి వాడు కొత్త వాడు కానీ ఏదో ఎస్టాబ్లిష్ ఎలాగో అయితే వచ్చి లేదంటే ఏదో లింక్ ఉండాలి, ఇలా సరదాగా గడిచిపోయేదండి. తర్వాత పెళ్లి చేశారు, మీకు చేసుకున్నా పెళ్లి చేసారా చేసుకున్నారా అంటే కలిపాను ఇంట్లోనే ఇంట్లోనే అలా కొంతకాలం అలా తిరిగివని ఏదో వ్యవసాయం అని ఇదని అదని ఏదో మొత్తాన్ని మన ఊళ్ళో దగ్గరికి వెళ్ళటం. ఊళ్ళో అంటే కాకినాడలో ఉండేవాళ్ళు, కైకోలో తక్కువ. ఇలా నేను మళ్ళీ అప్పుడప్పుడు వచ్చేవాడిని మెడ్రాస్ విఐపి సూట్ కేసు పట్టుకుని. అప్పట్లో మళ్ళీ విఐపి సూట్ కేసు ఉండేదండి, అది పట్టుకుని మళ్ళీ వచ్చి కొంతకాలం వాళ్ళకి వచ్చి నాళ్ళు నవ్వించుకుని నవ్వుకుని స్టోరీస్ చెప్పుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అలా అలా తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక సీరియల్ యాక్ట్ చేశాను, అది అది టర్నింగ్ అయిందా, ఆ వసంత కోకులని ఉప్పలపాడు నాన్నగారు ఆయనే డైరెక్టర్. ఓకే, అందులో క్యారెక్టర్ చేశాడండి, అది క్లిక్ అయింది. చంద్రబాబు నాయుడు గారు చేతుల మీద నంజావాడు కూడా తీసుకున్నాను. ఓహో, సో వసంత కోకిల మీకు ఈ నట జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్, కామెడీ క్యారెక్టర్లు చేసే టర్నింగ్నిచ్చింది. టర్నింగ్నిచ్చింది అదే దూరదర్శన్లో వచ్చింది కదా, అది దూరదర్శన్లో. సో ఇక దాంతో దాంతో అవును వాళ్ళు దృష్టి పడ్డారు తీస్తూ వంశీ గారు. అప్పటికి వంశీ అండ్ వర్మ అని ఒక సినిమా స్క్రిప్ట్ డైలాగ్ రాస్తున్నాను, మీరు కూచిపూడి వెంకట్ గారు, ఆయన సబ్జెక్ట్ అయిపోయింది. వసంత కోకిల క్యారెక్టర్ నాకు బాగా నచ్చిందయ్యా, నువ్వేమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యేది ఏమన్నా కొండవలస అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, బాగా చేస్తాడు స్టేజ్ ఆర్టిస్ట్, మీ ఇద్దరికి ఏమన్నా డైలాగ్ నువ్వు రాసుకుని ఇన్వాల్వ్ అవ్వగా కథలో అని ఆయన అడిగాడు. ఓకే, వంశీ గారు వంశీ గారు చేస్తానండి అని కథ చెప్పి అందులోకి వెళ్ళి అందులో ఇన్వాల్వ్ అయ్యి డైలాగులు కొండవలస గారికి నాకు రాసుకున్నా. సినిమా హిట్తో పాటు ఇవి కూడా హిట్ అయినాయి మీ డైలాగులు. సో జనరల్గా మీ డైలాగులు మీరే రాసుకుంటారా? లేదండి, అంటే ఇస్తారండి, ఏమన్నా ఉంటే నాకు ఏమన్నా తడిచి ఇలా చెప్పొచ్చండి బాగుంటుందేమో అంటే బాగుంటే డైరెక్టర్ గారు చెప్పండి బాగుంది సార్ అని. లేదంటే లేదండి కథ మారుద్ది లింకు కుదరదు కొంచెం అందుకని వేసాను. అంటే జనరల్గా మీరు వేసే రోల్స్కి ఏంటంటే కథకేమి పెద్ద ట్విస్ట్ చేయవు, ట్విస్ట్ చేయవండి టైమింగ్స్ ప్రకారం ఒక పంచి. ఒక్కొక్కసారి ఆ డైలాగ్ని డైరెక్టర్ గారు ఇష్టపడచ్చు, రైటర్ వాళ్ళు ఇష్టపడచ్చు దాన్ని, దాన్ని ఇంక మా మార్చేదేనా, సరే సార్ అయితే అదే చెప్తాను. వాళ్ళకే కనెక్ట్ అయ్యి వాళ్ళ ఊళ్ళో అదే కనెక్ట్ అయినాయి ఏమో ఉంటాయి కదా చెప్పినప్పుడు ఇంకా లేదు. సో వాళ్ళు కాదనలేరు కదా, వాళ్ళు కాదని ఏం చేస్తామండి. సో మీరిద్దరు మీకు ఇద్దరు బ్రదర్స్ కదా? అవునండి. వాళ్ళిద్దరు డాక్టర్లు కాదండి, పెద్ద అన్నయ్య డాక్టర్ అండి, చిన్న అన్నయ్య ఇంజనీర్. అదే ఇంజనీరు, మరి మీరేమో అసలు పెద్ద చదువుకోకుండా యాక్టర్ అవ్వాలని నేను అసలు చదువు ఎందుకు అప్పలేదు మీకు? నేను బీకాన్ చదివానండి. అది వాళ్ళ చదువు ముందు అది పెద్ద చదువు కాదుగా, నాకు అప్పట్లో బీకామ్ అంటే బీకామ్ అని కదా. అప్పట్లో ఇక్కడే చదివానండి బీకామ్. ఎక్కడ చదివినా బీకామే, ఎక్కడ చదివినా బీకామ్ అండి, అయ్యే సబ్జెక్టులు. అయితే వీడు ప్రొఫెషనల్ కోర్సులు కానీ పెద్ద ఏమి కానీ చేయలేడు అనేది బాగా నమ్మకం మా ఇంట్లో. మంచి నమ్మకం, మంచి నమ్మకం. బీకామే చదివాను, పుట్టగానే పరిమళించి అన్నట్టే అండి. ఓకే, అది మా పెద్ద అన్నయ్య తీసుకుని వేసినండి. ఓకే, నాటకంలో జాయిన్ అయ్యారా, నీకు మిమిక్రీ అన్నీ సరదాగా ఉంది కదా, ఇవి అయితే రంగం మీద ఆసక్తి ఉంది కనుక మిమిక్రీ చేసేవాడండి. ఓకే, అది కూడా వచ్చా? ఫస్ట్ ఎప్పుడు ఇప్పుడు లేదండి. ఏ మానేశారా? అంటే మా అన్నయ్య ఒక నటుడు అవ్వాలంటే మిమిక్రీ అంటే నువ్వు ఏ వేషం వేసినా మళ్ళీ అది ప్రభావం పడతా, ఆ ప్రభావం పడుతుంటుంది. అంటే మిమిక్రీని తక్కువ చేయడం అదొక 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 అదో టాలెంట్ నీకు, అదా ఇదా అంటే చూజ్ చేసుకోవాలి, చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అన్ని యాక్ట్ చేస్తున్నాను అనుకోండి, నా క్యారెక్టర్ ఇవ్వగానే ఇలాగో లేకపోతే ఇలాగో వచ్చేస్తాయి. అవును, తెలియకుండా. కరెక్ట్,
ఆ మిమిక్రీ ప్రభావం పడతా ఉంటుంది, పడతా ఉంటుంది. అందుకని శివారెడ్డి పడినట్టు అది పడిందో లేదు నాకు తెలియదండి. అబ్బో మరి లౌక్యం లేదన్నారు. లౌక్యం గోదావరి ఇదేనండి లౌక్యం, ఎందుకు పనికి వస్తుందండి ఇది? గోదావరి జిల్లా వాళ్ళకి లౌక్యం కూడా ఉంటుంది, ఉంటుందండి వెటకారంతో పాటు. అబద్ధం చెప్పలేదు కానీ అమాయకత్వం ఉందండి. నన్ను బాగా ఎవరన్నా అబ్జర్వ్ చేసి ఉంటే ఇన్నోసెన్సీ ఉందండి. ఆ ఇన్నోసెన్సీ కవర్ చేయడానికి నేను చాలా ముదరని తెలుసా అన్నట్టు మాట్లాడతాను నేను. ఓకే, సో ముదర అనిపించుకోవటం, మా ముదురుడు అమ్మో అని అనిపించుకోవటం జాగ్రత్త కోసం, లేకపోతే దెబ్బడిపోతున్నా అంతేనా? ఇది ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసి ఉంటాడు, వీడికి లవర్స్ ఉండి ఉంటారు అన్నంత బిహేవియర్ ఉండేది నాకు. నిజంగా ఏముండే అంటే ఏమి ఉండవు కానీ ముందే అసలు అడగకుండా చెప్తున్నారంటే దాని అర్థం అంటే ఏంటంటే నా బిహేవియరు వీడు చాలా ఇది అని అనిపించేటట్టుగా ఉంటుంది, అనిపించేటట్టుగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నాడంటే అంటే చాలా కామ్గా మీకు అయితే వాళ్ళు ఎవరు అన్నవాళ్ళు వాళ్ళ లవ్ మ్యారేజ్లు ఇంట్లో గొడవలు అది నేను అనేది కరెక్ట్ కాంట్రాస్ట్గా ఉంటారు, కాంట్రాస్ట్గా ఉండేవి అది. అయితే నేను ఎలా చేశాడా ఆశ్చర్యపోయే పరిస్థితి, ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండేది. నాకేమీ పెద్ద ఏమీ లింకులు అవి అలాంటివి ఏమి నేను పెద్దగా లేవు, కొద్దిగా ఉన్నాయి అనమాట. పెద్దగా అంటే కొద్దిగా అంటే అండి చెప్తాను, మీతో మాట్లాడు అలవాటు అయిపోయింది నాకు. ఇక్కడే పడతాను అలా అంటారు కొద్దిగా అంటే అండి, మీకు ఎలా చెప్పలేదు మీ స్టైల్లో. ఇప్పుడు పందికి కూడా వయసు వస్తే పులికి కూడా వయసు వస్తే ఒక రకం ఉంటుంది సార్, దాంతో పోల్చొచ్చు తప్ప వయసు ప్రభావం ప్రభావం చాలా మందిని ప్రేమిస్తుంటాం. 10th class లో ప్రేమిస్తాం, ఇంటర్మీడియట్లో ప్రేమిస్తాం, పట్టి వాడదే ఒక ఆటోగ్రాఫ్ అంతే. అదేది రాజ్ కపూర్ గారి సినిమా మేరా నామ్ జోకర్ అలా జరుగుతుంది. అయితే వీళ్ళు ఎవరికి నేను ప్రేమించినట్టు తెలియదు, అదే ఏకపక్షంగా వెళ్ళిపోతా ఉంటా. అలాగే ఒక అమ్మాయి నేను ఫోన్లు చేస్తున్నాను అని, అబ్బో నీకు చేయలేదు, నా దగ్గర జయప్రద గారి నెంబర్ ఉంది ఆవిడకి ఎప్పుడు చేయలేదు అంటే అది చెప్పడానికి అంత అందుగా ఆవిడకి వచ్చి నెంబర్ ఉన్నాను అప్పుడు ల్యాండ్ ఫోన్లు అంతేగా అని చెప్పేవాడు. అలాగే ఎగ్జామ్స్ అయిపోయినాయండి బీకామ్. ఓకే, అయిపోయి విడిపోతుండగా నేను మెట్టి చేయలేదు, మనం విడిపోతున్నాయి, ఇది లాస్ట్ డే, నువ్వు ఇలాగే నేను ఇలాగే వెళ్ళిపోతాను, ఇంకెప్పటికీ తెలిది ఇది లేదు నువ్వే చేసావు నాకు తెలుసు, మిమిక్రీ చేయగలవు నువ్వు ఫోన్లో అని అప్పుడు మిమిక్రీ చేసేవాడిని కాబట్టి కాబట్టి మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కే ఈ ప్రోగ్రాం ద్వారా మళ్ళీ చెప్తున్నాను నేను చేయలేదమ్మా ఫోన్లు. ఆవిడ తర్వాత ఎదురు ఎప్పుడన్నా ఎదురుపడ్డారా? ఎప్పుడు ఎదురుపడలే. అవునా? ఇప్పుడు అమ్మమ్మ అది అయిపోయి ఉంటారు, అది వేరే ఏదైనా ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు, మీరు మాత్రం కాదు, అది నేను మాత్రం కాదు, ఎవరు చేశారో తెలియదు, ఎవరు ఎవరు తెలియదు, ఆవిడ మాత్రం మేము నమ్మలా. చేసిన తెలుసు అనుకోండి మళ్ళీ ఇప్పుడు ఆ పేరు చెప్తే వాళ్ళ ఇంట్లో గోడలు వచ్చాయి. ఇప్పుడు ఏమైనా వచ్చింది ఆ వయసులో ఎవరైనా చేస్తూ ఉంటారు కదా, అదేం పెద్ద సీరియస్గా తీసుకునేది కాదు కదా. అదండి, సో మీ వయసుతో అతను చేశాడా? అప్పుడు ఏమి ఏం తెలుస్తాయండి ఫోన్లోని. అవును, కొంచెం రాగం తీసాడంటే నేను అనుకుంటాను ఇప్పుడు అండి అన్నాడంటే ఇదే అయ్యి ఉంటాడు. ఎవరిదన్నా ఒకళ్ళు మిమిక్రీ చేస్తారా? వచ్చిన బిట్టు అస్సలు టచ్ లేదండి నిజంగా. టచ్ ఏమైంది మీకు? అది పుట్టుకు తప్పిన విద్య కదా. అయ్యో వెళ్ళే ప్లేస్ అయ్యారా? కాంతారావు గారిని ఇవన్నీ చేసేవాడిని, కాంతారావు గారిని ఎవరు చేసేవారు కాదు. అవును, ఒకసారి చేశానండి, ఒక ఆయన మెచ్చుకున్నాడు. ఒక ఆయన మెచ్చుకున్నాడు అంటే వేరే వాళ్ళు ఆయన మీకు రోజు ఆయన కాబట్టి అంటే జనం చాలా మంది ఉన్నారు మరి, అదే నేను అందుకనే దాంట్లో ఏదో శ్లేష ఉంటుంది. ఆ అమ్మాయిని ఏదో చాలా చిన్న సమస్య ఉండేది, కిటకిట తలుపులు గిటారీ తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు అలాంటిది. ఆ సమస్య ఏదో తీర్చలేకపోయేవారు, ఇది తీర్చుకెళ్ళేవాడు ఉన్నాడమ్మా ఒకడే, అతను అయోనిజుడు అంటే గురుమే రావడం, హీరోయిన్ దాకోవడం, చెట్టు చాటున తాగిన సిరిబల్లి బయటికి రావే కాంతారావు.
పేరు అడిగితే 5000 చూపించింది, పంచాలిపురం అన్నమాట. అని ఇలా రండి అండి. అవును, మర్చిపోయినా టచ్ చేయలేదు. అదే కదా విచిత్రం ఏంటంటే, ఆయన సినిమా ఒకటి 3 సార్లు చూశాను. ఎందుకంటే అండి, చూడాలని వెళ్ళాను గొల్లలు మాడాడని ఊళ్ళో. మా అక్కకి అబ్బాయి పుట్టాడంటే 3 సార్లు ఇందా తీసుకో సాంగ్స్, కొంచెం పొట్టోళ్ళు వచ్చాయని మంచం ఎత్తుకుపోవటం, ఇవన్నీ రాజనాలు గారు ఆయన నానక్రామగూడలో ఆయన పక్క పక్కన కూర్చుంటే అలా చూస్తాను. అదొక అనుభూతి, అదొక ఆయన కూర్చుని జడ్జి వేషం ఏదో వేస్తున్నాను. ఇంచుమించు లాస్ట్ అవును ఆయన అలా చూసి, ఏం చూశానే వీళ్ళు చూస్తామా అనేది ఒకటి, రామారావు గారిని నాగేశ్వరరావు గారిని అప్పట్లో అది ఒక చూస్తామా అనేది గొప్ప, ఇది అదొక థ్రిల్ చూడగలగటమే చాలు అది అప్పట్లో. అదే సో ఆయన చూశారు అనేది అది ఒక ఫీలింగ్, అనుభూతి కలిగింది. అనుభూతి చిన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చి ఉంటాయి. సో మీరు ఇందాక ఇప్పుడు డైరెక్టర్లు అడిగితే ఎప్పుడన్నా మీరు కొంచెం చేస్తే మీరు సొంతంగా ఆలోచన వస్తే చెప్పండి డైలాగులు ఏంటి, అట్లా మీరు సొంతంగా ప్రయోగించి బాగా సూపర్ హిట్ అయిన డైలాగులు ఉన్నాయి చెప్పండి కొన్ని. అవును, వాళ్ళు దృష్టిపడ్డారు. నాకు బావ జేవా గారు అండి, బామ్మది ఈ డబ్బులు తీసుకెళ్ళి డ్రాయర్లో పెట్టాడు, నేను డ్రాయర్ వేసుకోలేదంట. ఈ పరిచయం కూడా ఎవరినో వస్తే, నేను సాఫ్ట్వేర్ ఇందులో పనిచేస్తున్నా అండి రవితేజ్ అండి, అలాగే అండి నేను మెంటల్లీ రిటైర్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని, అదో పెద్ద నాకు ఏం క్వాలిఫికేషన్ లాగా చెప్తుంటాను. ఇది చాలామంది అసలు ఎందుకు అలా అని ఇప్పటికి మాడుకుండా ఉంటారు, కొంతమంది ఎదురైనప్పుడు చెప్తుంటారు. అదేం పరిచయం అండి, అసలు మెంటల్లీ రిటైర్డ్ ఆడగాడని అండి. ఈయన నిజం చెప్పేసే క్యారెక్టరు, కొంచెం పిచ్చోళ్ళు ఎలా ఉంటాడు కదా నిజం చెప్పేవాడు, మా భావరాత్రిలో చేయండి ఇంట్లో చెప్పేస్తుంటే ఎలా ఉంటుంది. ఏదో కొండవలస గారు అంటాడు, అరే చిట్టుబాబు రాత్రి రామోజీ ఫిల్మ్ చెట్టి నాకు రాహి ఇచ్చేసినట్టు కాల వచ్చిందిరా. అవునా, నాకు కరీనా కపూర్ కరిష్మా కపూర్ చాలా గతగతిలో ఉంటాయి రాత్రి కాళ్ళలోకి వచ్చింది. ఏ నా చెప్పొచ్చు కదా, నువ్వు రామోజీ ఫిల్మ్ చెట్టి రాంజుకొనకి వెళ్ళావు అప్పుడు, ఏ ఊసిపాక అరుగుల మీద వచ్చి మాడుకుంటారా అలాంటి అవండి. అలా కొన్ని అందులో కబడ్డీలో నేను సూసైడ్ చేసుకోబోతుంటాను. ఓకే, జగపతి బాబు గారు ఆఫ్ చేస్తారు ఏంటర్ అని, అంటే దుబాయ్ వెళ్ళే ఛాన్సులు పోయి, అందులో కూడా ఒరిజినల్ క్యారెక్టరే. ఓకే, ఒక ఇన్నోసెన్సీ ఉంటుంది, తెలివైన అనుకుంటుంటాడు, బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆ టైంలోనే బ్రహ్మానందం గారు సూసైడ్ చేసుకోబోతాం, ఆయన ఆపుతాం. ఆపితే ఆయన, ఎందుకంటే మీరు పెద్దవారు ఇలా చనిపోతున్నాను, ఏం చెప్పమంటారండి, మా ఆవిడ పుట్టినరోజు నాటి పట్టుచీర అడిగింది కొనలేకపోయాను, ఏమండి నేను ప్రెగ్నెంట్ని ఓ మారుతీకారణ కొనండి హాస్పిటల్కి వెళ్ళిన పని కోసం, అది చేయలేకపోయాను. ఏమండి ఇద్దరు పిల్లలు పుట్టేశారు ఒక అపార్ట్మెంట్ అన్నా కొనండి, అది చేయలేకపోయాను. అక్కడి నుంచి అది అన్నం తింటూ మనిషి నన్ను తింటుంది, నా పొజిషన్లో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి. నేను మీ మిస్సెస్కి మేము ఏం చేసినా బాగుండదు కదండి, జగపతి బాబు రే అండి నువ్వు చేసినా బాగోదండి, ఆ ఇంప్రూవ్ అక్కడ ఇంప్రూవైజ్ చేసినాయి అలా. ఇవన్నీ ఓళ్ళలోంచి వచ్చినాయి అంతే అంతే అంటే బేసిక్గా మీలో కామెడియన్ కంటే ఒక రైటర్ కూడా ఉన్నట్టున్నాడు. చిన్న చిన్న రాస్తుంటాను, అది 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 ఎంకరేజ్ చేసింది వంశీ గారు ఏప్రిల్ 1 విడుదలైన సినిమాకి. ఓకే, నువ్వు రాయగలవయ్యా. నేను నాకు రాదండి అంటే, లేదు లేదు నువ్వు రాయి, రాయటువంటిది ఇది కాదు, బాగుందో లేదో చూద్దాం అంటే, అప్పుడు ఆ సీన్లు అవన్నీ కన్సీవ్ చేయటం అవన్నీ చేసాయండి. ఏప్రిల్ 1 విడుదల నాకు పెద్ద ఎక్స్పీరియన్స్. ఓకే, మీరు అంటే నేనేది చాలామంది వాళ్ళ పాత్రలు మార్చుకుని మెల్లిగా ముందు కొంత, ఇప్పుడు మెయిన్ కమెడియన్స్ అందరూ చాలామంది రైటర్లే, అవును ఎక్సెప్ట్ ఇప్పుడున్న బ్రహ్మానందం ఆయన తప్ప, ఆయనకి ఇదే సరిపోతాను కనుక దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఆల్మోస్ట్ మీరు చెప్పిన కొండవలస రైటరే కదా. కొండవలస గారు కూడా రాశారు నాటికలు, నాటకాలు వాడిచాడు. సో చాలామంది ఉన్నారు కదా ఒక్కొక్క వరుస. అవును అవునండి, భరణి గారు కానీ అవునండి భరణి గారు. సో మీరు ఎందుకు ఆ లైన్ చూజ్ చేసుకోలేకపోయారు? నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. మరి ఉంది కదా టాలెంట్, ఉందిగా
టాలెంట్ ఉందని అది ముందు నుంచి పెన్ను పట్టుకుని వచ్చి ఉంటే నాకు భరణ్ గారు అన్నారు కాదు ముందు నుంచి పెన్ను. అవును, ఆ తర్వాత ఇటు వచ్చారండి. ఇటు వచ్చారండి. నాది నువ్వు రాయగలవని మీలాంటి వంశీ గారు అంటే నేను రాయగలనా డైరీ తప్ప, పక్కోడికి లవ్ లెటర్ రాయటం ఇది తప్ప నేను ఏమి రాయలేదే. రాశారా లవ్ లెటర్? మీరు నేను ప్రేమించాను ఎవరినో చెప్తే ఆ ప్రేమించిన అమ్మాయికి నా చేత రాయించుకునేవారు అంతే. మీరు ఎవరికి రాయలేదు సొంతంగా? నేను ఎవరికి రాయలేదు. ఏదో అట్ట చూసి అన్నారు, గుర్తెచ్చుకుంటున్నాను. ఎవరికి రాయలేదు అంటే వేరే వాళ్ళకి రాసి పెట్టే టాలెంట్ అయితే ఉంది కదా. మరి అవన్నీ కలిపి ఇలాగేమన్నా రాయగలవు అని అనేది. అయితే ఒకటి వాడికి వచ్చిన లెటర్ ఆ రిప్లై కోసం నేను ఎక్కువ ఎదురు చూసేవాడిని మళ్ళీ రాయడం. నాకు ఆ పదం బాగుంది నువ్వు అన్నదాని ఏమన్నా అంటే మళ్ళీ అదే సర్టిఫికెట్లో నేను ఫీల్ అవ్వడం, వాళ్ళిద్దరు లవ్ చేసుకోవడం మధ్యలో నేను ఫీల్ అవ్వడం అలా. అంటే వాళ్ళు అప్పట్లోనే మీ టాలెంట్ గుర్తించారు అయితే. అన్నది ఏదో రాస్తుంటే అదండి. సో అంటే నేను ఆ లైన్ ఏమైనా చూజ్ చేసుకోవడానికి ఇప్పుడు అంటే ఒక స్టేజ్కి వచ్చారు కదా. అదే చేస్తున్నాండి. మన శ్రీనివాసరెడ్డి గారితో కూర్చొని ఏదో ఒకసారి ఒక థాట్ వస్తే అరకు వెళ్ళా షూటింగ్లో బాగుందండి చేయండి అని అదేదో ఒక కొలిక్కి తీసుకొచ్చి చేస్తున్నాను. ఏదో సినిమా కథ? ఆ సినిమా అండి. అంటే జనరల్గా ఏంటంటే కమెడియన్లకు మధ్యలో హీరోలుగా అయ్యారు కదా. సో మీరు కూడా కొన్ని సినిమాల్లో అట్లాంటి పాత్రలు పోషించారు కదా దాదాపుగా. అవునండి. అది ఎందుకు వచ్చింది మరి మధ్యలో? అది అడిగినవి కదండి, ఇస్తేనే వచ్చినాయి. టాటా బిర్లా మధ్యలో ఎలా శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి నా మీద అభిమానం, అది నా అదృష్టం. ఆయన అలాగా మీరు ఒక క్యారెక్టర్ వేయండి బాగుంటుంది అని. సరే సార్ అని బొమ్మనామ బ్రదర్స్ చందన సిస్టర్స్ అందులో నరేష్ గారు నేను కలిపి ఒకటి చేశాను. దానికి కూడా ఏదో మాటలు అందించటం, మాట సాయం, మాట సాయం చేశారు. టాటా బిర్లాగో మాట సాయం చేశాను. సరే ఆయన ప్రతి సినిమాకి ఏదో ముందు కథ నాకు చెప్పి ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటుంటాం. ఓకే. కూచుడు వెంకట గారు వంశీ అండ్ వర్మ అని స్క్రిప్ట్ రాశాను అని అది అలా పక్కన పెట్టేసి మళ్ళీ జాన్ అప్పారో 40+ అని తీసి నేనెందుకండి బాబు నాకెందుకు ఇది అని నేను నాకు వద్దని అది ఒక భారం అని. ఓకే. ఎందుకులే అని అలా లేదండి మీరు చేయండి అని చెప్పి అది జాన్ అప్పారో 40+ వేసాను. తర్వాత ఇంక నేను చేసిన ఏమలేదు. కొన్ని మెయిన్ క్యారెక్టర్లు ఏమైనా వేయొచ్చండి అంతే తప్ప హీరో అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫేస్ ఏమో కమెడియన్ ఫేస్ కాదు. కాదండి. కానీ కమెడియన్గా నోరు నోటుతో డెలివరీ అదే మీరు అనండి ఏమంటారు. దాంతో కమెడియన్ అయ్యారు అంటే మామూలుగా ఊళ్ళో చెప్పాలంటే నోటు తోల. అది అదే నోటి అన్నారు మీరు నోటు తోల. అది అలా కలిసి వచ్చింది అంతే కదా. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇది ఒకటి కామెంట్ అది చేస్తామండి. అది చేసినప్పుడు నాకు ఎదుటి మనిషి మీద అనాలని కాదండి అలా. అవును. కానీ అట్టయి చాలా ఇది అయ్యే ప్రాబ్లం చాలా ఉంటాయండి. వచ్చినాయి అవి అంటే చోటనన్నా వస్తాయి కదండి. లేకపోతే ఇప్పుడు అన్నపోతే కొంతమంది అంటారు నేను ఇంకొలం ఆడుతున్న ఇంకొలం ఆడాడు అని వెళ్ళిపోవచ్చు. అయ్యో నేను సరదాగా అన్నాను ఇది ఎవడన్నా హర్ట్ అవుతారు కదా అది. అది ఒక ప్రాబ్లం ఉంటుంది ఈ కామెంట్ అనేది. ఆ కామెంట్ చేయకపోతే అదేదో తప్పైనా కానీ అది అంటుంటేనే ఇప్పుడు ఏదో అందంగా లేని హీరోని పెట్టి సినిమా తీసేస్తున్నారండి. నేను క్యారెక్టర్ వేస్తున్నాను. ఈయన ప్రేమించిందా ఇది తవ్వకాల్లో దొరికినట్టు ఉన్నాడు వీడు. అది ఎలాగంటే ఆడియన్స్ ఏదో సాటిస్ఫై అవుతారు వాళ్ళు అనుకున్నారన్నమాట. అవును. కానీ ఇక్కడ అర్థం అసలు నందగాడు అలా రాశారనుకోండి డైలాగు అంటే ఇలాంటి సందర్భం రాలేదు కానీ చెప్తున్నా. అవును. మనం వాళ్ళకి తెలిసింది అట్లా కాదు ఆ లవ్ని యాక్సెప్ట్ చేస్తారు ఈ ఒక్క డైలాగ్ మూలంగా. కరెక్ట్. అది అందుకని నేను ఇది తీసుకున్నాను పెద్ద కుర్చీ స్పాంటానిటీ తవ్వకాల్లో దొరకడం అనేది స్పాంటానిటీ అది అంతే చెప్పండి. చెప్పండి పవన్ గారు. చెప్పండి. ఏంటి ఏమైనా నష్టం జరిగిందా మీకు అట్లాంటి మీ మీ డైలాగ్ మీ పంచుల వల్ల? అది తెలియలేదండి నాకు. మరి బ్యాగ్ అది వెనకాల జరిగాయి కాబట్టి ఎప్పుడుకో లేట్గా అది మనమే వేసింది అన్నట్టండి. అతను ఎవరో
మేనేజర్లు లేకపోతే కోడాక్టర్ ఎవరో ఇలా చెప్పారట, తర్వాత ఇది అన్నయ్య ఏవో ఒకటి రెండు విన్నాను. ఓకే, వాళ్ళకి ఏవో మనం చేసినవి ఏవో ఉంటాయి. తర్వాత కోపం కూడా నాకు వస్తుందండి, అందరికీ వస్తుంది కోపం. కొద్దిగా ఎక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది ఏంటో తెలియదు. అందులో కూడా స్ట్రాంగ్ డైలాగ్ ఏమన్నా వస్తుంది మా కోపంలో. ఓకే, కోపం మళ్ళీ రివెంజ్ ఉండదండి నాకు. రివెంజ్ పాలసీ లేదు. అదే తాటాకమంట. ఇది మా ఫాదర్కి ఉంది, మదర్కి ఉంది, చెప్పమని రావడం. మా ఫాదరు కోపం వస్తుందంటే ముందో జోకేస్తాడు, లీడ్ అది. ఓకే, జోకేసేటప్పుడు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేది వేరు. తర్వాత అలా ఉంటుంది. ఒక పాలేరు రావాల్సింది, రాలే. ఒకరోజు మానేస్తుంటాడు, కొంచెం ఎగ్గొడితే అలవాటు ఉంది. ఓకే, మా సైడ్ నాగాలంటారు, నాగా నాగా పెట్టారు. అవును, సెలవు పెట్టండి. నెక్స్ట్ డే వచ్చి మా ఫాదర్ కూర్చున్నాడు, మళ్ళీ ఏదో ఉడుపులు దమ్ములు అలాంటిది ఏదో కొంచెం రష్గా ఉంది, రష్ బాగా ఒత్తిడి ఎక్కువ ఒత్తిడిగా ఉంటుంది ఆ టైము, సీజనల్ కదా. మందార చెట్టు కింద కూర్చున్నాడు, నేను రాలేదు ఎర్ర పట్టిరయా అని. ఒక కాళ్ళ ముళ్ళు కూర్చుకున్నాను బాబాను. పల్లెటూరులో కాళ్ళ ముళ్ళు కూర్చుకుంటాం అనేది అవును, ఓ లాంటి పాము కరిసింది అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అంతేగా, మరి అది చెప్పిన రేదని కాళ్ళు ముళ్ళు కూర్చుకుందాను. అమ్మ అందరి చెట్టు కింద కూర్చున్న ఆ పువ్వు కానీ మీద పడితే ఇయ్యాలి మానేస్తా కొంచెం జరిగా అన్నట్టు. అది జరిగాడు నీ వాళ్ళే ఇలా అంటే రావాళ్ళు కొత్త కొత్త ఆ స్లోగా మొదలెట్టాడు. ఇలా వాడు అమ్మాయి జరిగాడు, ఏదో అనుకుంటాడు మీద పడుతుందంటే జరిగాడు, అసంకల్పితంగా జరిగిపోయాడు పాపం. అలాగే ఉంటుందండి అది జీన్స్ ప్రకారం. ఏ అందరికీ ఉంటుందండి కోపం, కోపం లేకుండా దేవుడి దగ్గర వదిలేద్దాం కోపం అనుకోండి. అది మళ్ళీ ఏదో సిచ్యువేషన్కి అది వస్తుంటుంది, మనము చేస్తుంటాం. కొంతమంది చూసి నేర్చుకోవాలనుకుంటాం వాళ్ళు, అలాగండి అని కిందకి వెళ్ళాక అంటారు. చూడండి ఎంత అని, అది లేదు అది ఇంకా ఇక మనకి అయితే ఇలా అవుతుంది, ఇలా కంట్రోల్ వేరే దగ్గర ఎదురుకుండా ఉండవు. అది 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 కంట్రోల్ చేసుకోవటం మంచి అలవాటు. అవును, దాని మూలంగా అది పెదవికి చేయటం అంటారు కదా. అవును, పేదవాని కోపం, పేదవాని కోపం కాదండి, ఎవడు కోపం అన్నా పెదవికి చేయటే. అంతే, పదవి కూడా చేయటం పాట. కొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని ఆటలకు చాలా కోపంగా ఎవడొస్తాడని అంటే వాళ్ళకన్నా నిజాయితీగా ఉంటారు. అవును అవును, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదేంటంటే కసురుకుంటాడు. మనం మెత్తగా మాట్లాడింది వినయంగా కొంచెం అన్నట్టు ఉంటుంది. నేను అది చూశానండి. అవును, అది కోపడుతున్నాడంటే మంచి సమయమో అనిపిస్తుంది. కొంచెం ముక్కుసూటిగా ఉంటే ఏంటంటే కొద్దిగా గొప్ప నిజాయితీ ఉంటేనే అట్లా ఉండగలరు. డాక్టర్లు కానీ కొంతమంది అబ్బాయి ఉంటుంది. ఇండస్ట్రీలో ఎవరి మీద ప్రదర్శించారా మీ కోపాన్ని? చిన్న చిన్న ఇది మామూలు ఏదో మా మేకప్ మ్యాన్ లేకపోతే ఇది చిన్న మేనేజర్ల మీద చేసి అలాగే అలాగే. ఎవరు మీకు బాగా మంచి బెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో? ఈ మాటకి ఎప్పుడు అందరూ లైక్ చేస్తాను, అందరితో కలిసి ఉంటా సరదా పంచుకోగలిగేది కొంతమందితో ఉంటుంది. అది రఘుబాబుతో తిరుగుతాను, ఆలితో తిరుగుతాను, బ్రహ్మానందం గారిని, ఎంఎస్ నారాయణ గారిని పెద్దోళ్ళుగా చూస్తాను. కానీ ఎంఎస్ నారాయణ గారు కూడా నాకు ఇదే, బ్రహ్మానందం గారు ఇదే. సరదా కూర్చున్నప్పుడు ఏ నెగిటివ్ ఫోర్స్ ఉండదు ముందు, అది కదండి హాయిగా ఉంటాం. ఓకే, అందుకని అందరూ మైండ్ తో ఉంటాం, అందరూ నవ్వుకుంటానే ఉంటాం. ప్రొఫెషనల్ జెల్సీ మరి కొన్ని స్టేట్లలో ఉండదని విన్నానండి, తెలియదు మనకి అది లేదు. ఎవరి స్లాట ఆడదిలాగా అలాగా కలిసిమెలిసి నవ్వుతూ ఉండటం, అందరూ కలిపి ఒక చెట్టు కింద ఒక చోట ఇక్కడ తిందాం మనం అనుకోవటం, ఇన్నీ హ్యాపీగా ఉంటుంది. అందులో ఏదన్నా నీట్గా పండు కారం ఎవరన్నా వచ్చారనుకోండి అది బాగుండదు, ఇబ్బందిగా ఉంటుంది మనం ఏదో ఆడుకోవాలన్నా. ఇదైతే నవ్వుతా నవ్వుతా హాయిగా అన్నాడు.
సో మీరు మీరేమో కలిసి మాట్లాడుకుంటారు, జోకులు వేసుకుంటారు. అంతేండి. సో మీరు ఆ సినిమా చేశారు కదా జానప్పారావు, హీరోయిన్ తోటి బాగా డ్యాన్సులు కూడా చేశారు కదా. చేయలేదండి, ఇది అసలు అబద్ధం అన్నకు లేదు. ఎందుకంటే మళ్ళీ చూస్తారు డ్యాన్సులు ఉన్నాయేమో అని. చేయలేదా అంటే కొన్ని అబద్ధం ఆడొచ్చు అనమాట. ఇక్కడ పెడతారు కదా, చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు. హీరోయిన్తో డ్యాన్స్ చేశారు కదా? చేయలేదండి. హీరోయిన్ చేసింది నేను చూశాను. హీరోయిన్ చేస్తే మీరు మీ చుట్టూ తిరిగి ఆవిడ చేసింది, మీరు మాత్రం చేయలే అంటే రాదా? రాదా అంటే నాకు పెయిన్ వచ్చిందండి, బ్యాక్ పెయిన్. మా అమ్మగా నేను డ్యాన్సర్ అని చెప్పను కానీ చేశాను, కానీ స్టేజ్ మీద ఒక ఏజ్లో తర్వాత నుంచి నాకు ఇది లేదు. అందుకని ఆవిడ మిమ్మల్ని చుట్టూ తిప్పారు అనమాట. ఓకే, ఆవిడ డ్యాన్స్ చేస్తుంటే నేను పాట పాడాను. అది అర్థమైంది ఇప్పుడు. ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు స్టేజ్ మీద, తర్వాత ఏమైంది? ఎందుకని పెయిన్ వచ్చిందా? తర్వాత ఇది వచ్చి నాకు డ్యాన్స్ చేసే అవకాశాలు కానీ అలాంటివి ఏమీ లేవు. చిన్న చిన్న బిట్లు వేస్తారు చూసారా అందరూ. అవును, ఏదో మామూలుగా నలుగురు గెలిచినప్పుడు గెట్ టుగెదర్ డీజే అదేదో పెట్టి అంతే తప్ప మాస్టర్ నేర్పేసింది ఇల్లా తిరిగిపోయి ఇల్లాగనేసి అలా అంత లేదు. నేను వేసే వేషాలకి అంత అవసరం ఉంటుందని కూడా నేను అనుకోలేదు. తిప్పలేరు, మేము వెళ్ళిపెట్టలేము అంత. అదంతా అదొక టాలెంట్. ఇప్పుడు అందరూ డ్యాన్స్ అనేది డ్రెస్ వేసుకోవడం అంత మామూలుగా అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ అవసరమైంది. అది అవసరమైంది. అవును, హీరోలకి కానీ ఎవరికైనా డ్యాన్స్ అనేది అవసరమైంది. హౌస్ వైస్ ఇప్పుడు ఏజ్ వచ్చేసిన వాళ్ళు డ్యాన్స్ నేర్చుకోవాలి, సంగీత ఫంక్షన్ అని అది అవును అని అనుకుంటున్నారండి. అవును, పెళ్ళిళ్ళకి మా ఇంట్లో కూడా అనుకుంటున్నారు. మిస్సెస్ కూడా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదో అదే కనీసం మినిమం చేయకపోతే చేయకపోతే ఎలాగానే అంత. ఇది టీవీలో కూడా ఒక లేడీస్ డ్యాన్స్ చేసే ప్రోగ్రాంలే కొన్ని ఉన్నాయి కదా, ఇంటికి వెళ్ళి పేర్లు తెలియవు కానీ. అవును, చూడరా అది చూసానండి. అంటే అది జనరల్గా తిప్తూ ఉంటారు. నేను తిప్తూ ఉంటాను. వేరే లెవెల్లో చేస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా పనికిరారు, పనికిరా అంతలా చేస్తారండి. అవును. సో మీరు సిమ్రాన్తో చుట్టూతో తిప్పుకున్నప్పుడు మరి మీ ఆవిడ ఏమనలేదా? ఎందుకంటే నేను లేదు, సింహ ఆవిడ మ్యారేజ్ అయిపోయి బాబు మా ఇది. ఎంతమంది పిల్లలు? నాకండి పాప. పాప పాప అంటే అమ్మాయి అండి. ఓహో, పాప అంటే అమ్మాయి కాక అబ్బాయి ఎట్లా అవుతాడు? అంటే పాప అంటే మీరు ఇలా అనుకున్నారేమో. డబ్బుకు పాప అన్నాను, ఇంజనీరింగ్ అయిపోయిందండి. ఓకే, జనరల్గా ఏంటంటే మీ సైడ్ పాప అంటారు కదా, అంతే కదా, మేము పాప అంటే పిలుస్తారు కదా. అవునండి, కొన్ని ఏరియాలో పాప అంటే తప్పు. నిజమండి, అది కూడా ఉంది. సో ఒకటే అమ్మాయి, అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందా? ఆవిడ కూడా వచ్చినాయా ఈ లక్షణాలు ఏమన్నా? లేదు, ఎంజాయ్ చేస్తుంది కానీ కామెడీ అయ్యో అంటుండదు. ఎంజాయ్ ఎవరైనా చేస్తారు, ఆవిడ ఎంజాయ్ చేయాలని కానీ భరించడం కష్టం అసలు. అంటది మన సోఫా ఎక్కి ఏదో చేస్తుంది. మనం కష్టపడి చెమట విడుచుకున్నాను, ఆ సోఫా పాడు చేస్తున్నాను. పెద్ద అమ్మాయి అయినా కానీ ఏదో కలర్ అది అందుకే ఏది చెమట వస్తుంది ఏంటి అనుకుంటున్నాను. వచ్చింది అయితే ఏమలాంటి చిన్న చిన్న చెదురు మాదిరిగా అంటున్నారు. చాలా వరుస ఎక్కడికి పోతాయి? అదే జీన్స్ నుంచి అయితే గోదావరి నీళ్ళు అంటానికి లేదు, ఎందుకంటే మీ అమ్మాయి గోదావరి నీళ్ళు తాగలేదు కదా. తాగలేదు అండి, జీన్స్ డిఫరెంట్ జీన్స్ ఉంటాయి. అంతే, కాటన్ ధర కాదు. కాటన్ ధర అయితే ఒక పర్సంటేజ్ మట్టుగా అన్ని కుటుంబాల్లోనూ ఇచ్చాడు. ఇచ్చాడు కొంతవరకు, అంటే సుఖమైన జీవితాన్ని ఇచ్చాడు కనుక. అవునండి, ఆ తర్వాత దీనికి వచ్చాడు. అవునండి, ఏదో అంటాం, గెలకటం, తిట్లు తినడం, కొట్టుకోవడం. అవును, మొత్తానికి ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు ఏమున్నాయి మీకు సినిమాలు? జనరల్గా ఎన్ని ఉన్నాయి? నేను ఇప్పుడు నిన్న నా రాకుమారుడు అనే సినిమా చేశానండి. ఓకే, రేపు ఏదో కొత్త ఫిల్మ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది ఎల్లుండి నుంచి 30వ తారీఖు నుంచి. ఓకే, మళ్ళీ ట్రాక్లో పడ్డారు. సో మధ్యలో దెబ్బతిన్నారు కదా, ఏమనిపించింది? రిపెంట్ అయ్యారా? అది అంతే, భగవంతుడు ఏర్పాటు అనుకున్నాను. మన పాత్ర ఏముండదా? మన పాత్ర కూడా మరి ఏదైనా జరిగితే అటు దోషిస్తే ఎట్లా? అది ప్రతి ఎక్స్పీరియన్స్ ఒక లెసన్ నేర్పుద్ది కదండి. అంతేగా, అది తప్పకుండా.
సో ఇప్పుడు అన్ని కంట్రోల్లోకి పెట్టుకున్నారా? అన్ని కంట్రోల్ అవి ఎప్పుడు కంట్రోల్ అది ఏదో రమణాశ్రమం రమణ మహర్షి అంటాడు ఎవడే దొంగతనం చేసి దొరికాడు కాబట్టి అది అంటాడు. అలాగా మీరు అడిగేది ఎక్కడికి వస్తున్నారు అలాగా ఏదో అదే లౌకిక అపాయం అండి. అంతేగా అంతే కదండి అంటే మీరు జరిగేది కాదు అసలు సంఘటన జరిగేది లౌకిక ప్లస్ మీడియా ఉందని తెలియదు. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద మెనస్ అయిపోయింది కదా. నేనేదో 100 మంది స్టూడెంట్స్ సరదాగా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్గా వెళ్ళి కబుర్లు చెబుతూ అది అలా చేసింది మనకి చూపించిందో చూపించి మన దేశ రాజ్యాలు పాకిస్తాన్కి అమ్మేస్తున్నాడు మీడియా. ఇది రెగ్యులర్గా చేసేవాళ్ళు ఉంటారు. అవును కవి కవి చేసేవాడు ఆ రోజు దొరికాడు అనుకోండి కర్మ కర్మ అంతే అది మన అంతే తప్ప అదేం లేదండి. ఏమైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అలా అయితే అంతే అంటే వేరే ఏం కాదు దానికి. అది ఇవాళ రేపు అది ఒక మామూలు అయిపోయింది అనుకోండి అదే పార్ట్ ఆఫ్ ది సోషల్ లైఫ్ అయిపోయింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే సమయం సందర్భం లేకపోవటం ఒకటి, రెండు అదుపులో లేకపోవటం. అదుపు అంటే అండి అది నాకు బ్యాక్ పెయిన్తో జరిగింది కొంచెం జారితే దాని గురించి దాన్ని ఎఫెక్ట్ చేశారా? ఇప్పుడు మీ ప్రోగ్రామ్ పై దిగెళ్తే కొంచెం ఇలా అన్నా అనుకోండి ఇక్కడ కూడా అలా వచ్చాడు అనుకుంటా. అంతే తప్ప మీరు మామూలుగా మాటల్లోనే కొంత అది కనిపిస్తూ ఉంటుంది ఏదండి ఆ ప్రభావంలో ఉన్నారేమో అన్న భావన వస్తుంది. అంటే ఆ టోను మత్తు వాయిస్ అది ఒక టైప్గా ఉంటుంది అది. దాన్ని ఏమంటాడు నేను ఎంఎస్ గారు దద్ది వాయిస్ అంటాడు. దద్ది దద్ది ఏదో అంటాడు ఆయన. ఓకే అది అదే అంటున్నా మెల్లిగా అంటాం చివరిలో ఎక్కడో అవును ఏదో అలా అంటారు అది బాధ మొత్తం సీన్ అంటుంటాడు. జనరల్గా ఏంటంటే ఏ క్యారెక్టర్కైనా సరే సినిమా ఇండస్ట్రీలో బెటర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి బెటర్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. మీకు ఈ రెండింటిలో కొన్ని రెండు ఉండి ఉంటాయి కదా మీకు కూడా చెప్పండి ఏమన్నా ఉంటండి. అంటే ఒక మధురానుభూతి అనుకోండి ఒక చేదు. నేను యాక్టర్ని కానేమో అనుకున్నానండి. ఓకే యాక్టర్ అవ్వడం అనేది నిజంగా ఏ వేషం వేస్తాం ఏంటి అనేది పక్కన పెడితే అది మధురానుభూతి. ఓకే ఎందుకంటే మా అమ్మ కాళ్ళల్లో మా నాన్న కాళ్ళల్లో ఆనందం చూశాను. ఎందుకు పనికిరాడేమో అనుకున్న వాళ్ళు ఏంటి అలా తిరుగుతున్నాడు వ్యవసాయం అయిపోయారు కదా. తర్వాత వాళ్ళిద్దరి మీద ఈడికే పేరు ఎక్కువ మొన్న అక్కడికి వెళ్తే కృష్ణ భగవాన్ గారు అమ్మని చెప్పి కూర్చోబెట్టారు. ఇవి అన్నీ ఒకసారి అమెరికా నుంచి మా అన్నయ్య వస్తుంటే నేను ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఆటోలు పట్టుకుని ఇలా వెళ్ళి మళ్ళీ మా అన్నయ్య మీద ఆధారపడి అలా వెనక్కి వచ్చి వాళ్ళు ఏదో ఏది హోటల్ ఎందులో చోళ్ళ ఎందులో దిగితే నా రూమ్ చూపించడానికి నాకు ఇబ్బంది వేసి అని అనిపించింది. ఎప్పటికన్నా కారు వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అన్నయ్యని రిసీవ్ చేసుకోవాలి అలా జరిగింది. ఓకే సో అది సాధించారు. అది సాధించారు కారు వేసుకుని వెళ్ళి తీసుకొచ్చాను. ఇవన్నీ అవ్వటం అనేది జరిగాక మంచి డబ్బులు రావటం అన్నీ పక్కన పెడితేండి అదే ఒక ఇది చేదు అంటే కొన్ని స్టేజ్లు ఎక్కడం స్టేజ్ కూడా ఒకటి ఆ స్టేజ్కి వెళ్ళి ఆ స్టేజ్ మీద ఆ స్టేజ్లో చేయడం అదొకటి అదే పెద్ద ఎక్స్పీరియన్స్ బెటర్ ఎక్స్పీరియన్స్. నాకు అది కూడా కాలంలో కలిసిపోయేది అయిపోయింది. ప్రతి ఒక్కడు అది ఏముందిలే అలా చూపించాలంటే అది అనుకోవటం ఏదో మొత్తానికి అదే తప్ప ఈవీవీ గారు చనిపోవటం ఒకటి నాకు ఓకే వ్యక్తిగతంగా బాగా చాలా అంటే ఇండస్ట్రీ ఇదిలో నాకు చాలా బాధ వేసింది. నేను కత్తి కాంతారా లాస్ట్ సినిమా కూడా చేశాను ఆయన ఇలా టవల్ వేసుకుని ఆ మధ్యాహ్నం పడుకుని లేచి రా బాబా నిలబడి ఇంకా బాగా గుర్తు అవన్నీ చాలా కాలం నాకు ఓకే ఇది అనిపించింది. అదే కొంచెం మనసు కష్టంగా అనిపించేది ముఖ్యంగా నన్ను ఎంకరేజ్ చేయటం ఇవన్నీ కూడా నాకు ఇది అనిపించింది. ఓకే అలాగే ఇవేనండి. సో యానిమల్ ప్లానెట్లో అతను ఎవరో చనిపోయాడు కింద చేప ముళ్ళు అవును అతను చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను
ఎన్నో బాధలు ఉన్నాయనుకోండి, అయ్యో లేడా అన్న, ఇది అది వేరు. కొన్ని రోజులు గడిచింది, ఇక నిర్భయ ఇలాంటివన్నీ జరిగినప్పుడు అలా చాలా బాధ వేస్తాయి. ఏ పేపర్లో వచ్చాయి అవి అలవాటు ఉందా పేపర్లు చదవటం? చదువుతాడు. ఓకే, అంటే కొంతమంది నటులు పేపర్లు చదవటం నామోషిగా ఫీల్ అవుతారు కదా. ఎందుకండి? ఏమో తెలియదు, తెలుస్తుంది కదా. తెలుస్తుంది కనుకే తెలియకూడదు అనుకుంటారు కదా కొంత. నిజం నాకు తెలియదు అండి. అంటే వాళ్ళకి అవసరం ఏంటండి? వాళ్ళకి నటన తప్ప ఇంక వేరే ఇంకా అవసరం లేదనే భావన ఉంటుంది. నేను చదువుతా అండి స్పోర్ట్స్ పేజీ. సో వెనక నుంచి వస్తారు? ముందుకి నుంచి వస్తారు, ముందు నుంచి కాదు. స్పోర్ట్స్ పేజీ మీద ఒక డైలాగ్ మిస్సెంలో ఉంటుందండి. రామారావు గారు ఇలా చూస్తుంటాడు, ఇంకొకటి చదువుతుంటే పేపర్ వాంటెడ్ కాల్మా అని ఇచ్చేస్తాడు. ఈయన చదువుకునే రోజుల్లో నేను స్పోర్ట్స్ కాలమే చూసేవాడు బ్రదర్, అంటే బాధ్యత లేదనేది రెండు చెప్పడం ఎంత చక్కగా ఆ రోజు ఆ డైలాగ్ ఎంత గొప్పగా రాశారు అనిపించింది. ఎందుకంటే నాకు అనుభవం అయింది, ఓ పని ఉన్నప్పుడు అది చేసుకో స్పోర్ట్స్ ఏం చేస్తాడండి. అవును, అయితే భగవంతుడు ఇప్పుడు దాకా స్పోర్ట్స్ చూసే అవకాశం ఇచ్చాడు. అది అది పాజిటివ్గా తీసుకోవటం. సో ఇది ఇంత ఇంతే మీకు మీ లైఫ్లో రెండు మూడు సంఘటనలే, అంతకు మించి పెద్ద వేరే ఇంకేం లేదు. చిన్నప్పుడు పెద్ద అలా జరుగుతానంటాయి కదా ఇవే అండి. ఓ విధంగా పాజిటివ్గా మీరన్నా టాలీ ఇస్తే అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉండగానే ఒక యాక్టర్ని ఇదై చుట్టాల్లో కూడా ఈడేమి కాడేమో అని మూలమూల నిలబడి, ఇప్పటికీ మూలమూల నిలబెడతాను, అది పెద్ద ప్రాబ్లం కాదు, తెలియకుండా లోపల ఒక ఇన్ఫీరియారిటీలు అయ్యి ఉంటాయి కదండి, అలా ఉండేది. ఆ మబ్బు తొలగించాడు దేవుడు. ఓకే, ఏమైనా వెనకేసుకున్నారా కరిగిచ్చేసారా? యా సార్, సేఫ్ సైడే ఉన్నా అండి. సేఫ్లోనే ఉన్నారా? సో అంతవరకు పర్వాలేదు. పర్వాలేదు, ఇండస్ట్రీకి వచ్చినందుకు ఆర్థికంగా నిలదొక్కున్నారు. అజ్ఞానం కూడా చాలా బలం అండి, నాకు అది లేదు ఇది లేదు అనిపించదు కదా, ఉన్నదంతా బాగుందంట. అది వేరే, ఇప్పుడు అజ్ఞానంతో అన్నమాట ఇది. ఇదండి అవన్నీ లేకపోవడం మరి అజ్ఞానం కదండి. లౌకికంగా ప్రాపంచంగా నాకు అది నాకు ఇది నాకు ఇది అని ఎక్కువ అనేసుకున్నాం అనుకోండి. అవును, అశాంతి. అశాంతి, అవును. అరే చాలా ఎక్కువ ఇచ్చాడు భగవంతుడు, బాగుంది, సంతృప్తి. అదే సంతృప్తి నేను చెప్తాను. అవన్నీ లేకపోవడం మరి చాలా మట్టికి ఇబ్బంది లేకపోవడమే కదండి. సో మీలో ఇంకా పర్సనల్ హాబీస్ ఏంటి ఇప్పుడు? మామూలుగా ఏంటంటే కామెడీ అంటే అందరికి తెలిసిందే, రైటర్గా కూడా ఇప్పుడు పాపులర్ గొప్పగా కాకపోయినా అట్లీస్ట్ రికగ్నిషన్. అంతే అంతే, ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా టాలెంట్స్ హాబీలాగా? ఇవి నేను పాడటం అంటే అంటే చేశారండి కాంపిటీషన్. ఏదండి పాడటం? లేదండి, అంత పాడువాడిని కాదు. అదే పాటలు వింటాను కానండి, అదేవో నాకు నచ్చినవి, అది అందరికీ నచ్చాలని లేవా పాటలు. ఘనసాల పాటలు, ఘనసాల గారి, బాలసుబ్రహ్మణ్యం గారి, సుశీల్ గారి. అంటే ఈ లెక్క పాత పాటలు మించి మించి పాత పాటలు వింటాను. ఇప్పటి పాత పాటలు అంటే అండి నాకు అది జ్ఞాపకంలా ఉంటుంది. మా ఊరు కేశవస్వామి గుడి మీద ఒక పాట గ్రామ్ ఫోన్, అవును, అది చాలా గొప్పగా కనిపించే గుడి. అవును, అది కాకిని క్రికెట్ దాకా ఉండేది, బనీని వేసుకొని మేము పిల్లలను గుళ్ళగా వెళ్ళడా తిట్టివాడు. అతనేమో చిన్ని చేతులతో టీ పట్టుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి బుద్ధిమంతుడిలో పాట ఇవ్వ అని బయటకు వచ్చి పిల్లలతో ఇప్పుడు ఆ పాట వస్తుంది చూడు కటింగ్ ఇవ్వటం. టాటా వీడుకోలు గంటలు ఈ చుట్టూలో ఉన్నాయి అంటే మీకు సంబంధించింది అనుకుంటారు, మా చిన్నప్పుడే ఉంది అనుకుంటా. ఆ పాట వినగలగటం అనేది ఆ కేశవస్వామి కళ్యాణం వస్తేనే మాకు. ఓకే, పొలవెళ్ళి వస్తున్నాం అనుకోండి, అదిగో నవలోకం అనే తెరలు తెరలుగా వినబడింది. అవును, అందుకని నాకు జ్ఞాపకాలు ఉన్నాయి. ఓకే, సో ఊళ్ళో గ్రామ్ ఫోన్ రికార్డ్ చేసేవాళ్ళండి పంచాయతీ. ఏదో ఈ అమ్మాయి, ఈ అమ్మాయి బాగుంది అనుకున్న రోజుల్లో ఎవరిని అనుకుని నేను
అప్పుడు దేవతయే దిగి వచ్చాను ఆ పాట వస్తుంటే అది గుర్తుకొస్తుంది. అలా ఆ జ్ఞాపకాలతో ముడిపడి ఇష్టమైన పాటలు అండి అది అన్వయించుకుంటూ సంగీతం ఏమాత్రం తెలియదు అండి. కానీ బాగానే ఒకటి రెండు చరణాలు బాగానే పాడుతున్నారే. ఆయా లేదండి వేరే ఇంకా ఏం చెప్పారు? ఇందాక ఏదో టాలెంట్ ఏదో అని చెప్పారు. ఏదండి అంటే ఈ రెండు కాకుండా వేరే చిన్న చిన్న హాబీలు ఏమైనా ఉన్నాయా? లేవండి, నేను బుక్స్ చదువుతానండి. బుక్స్ బాగా చదువుతారంట కదా, ఆధ్యాత్మికం కూడా. ఆధ్యాత్మం చదువుతుంటా అండి, తెలుసుకోండి. అదొక కిక్లా ఫీల్ అవుతాను, అంటే మళ్ళీ కిక్ అంటే అది కిక్ ఫీల్ అయినప్పుడు ఈ కిక్ అవసరం ఉండదు ఇక. అదే ఎందులోకి వెళ్తే అందులో ఒక మూడు నేను ఒక నెలాళ్ళ బాబా పారాయణం చేయటం ఇలా జరుగుతుంటుందండి. రమణ మహర్షి, మా అన్నయ్య ద్వారా జిడ్డు కృష్ణమూర్తి గారివి, ఈ రామకృష్ణ పరమహంస ఏంటి జీసస్ క్రైస్ట్ ఇలా ఎవరు ఏవో చెప్పినా వినటం చదవటం. చదివి మారిపోయినాను కాదు, కనీసం తెలిసింది అనేదండి. కానీ మార్పు కూడా ఉంటుందండి, సత్సంగం అంటారు కదా, సత్యంతో సంబంధం. అలా రోజు చేస్తే అన్న వృద్ధి అనేది ఉంటుంది అంతే తప్పండి. అప్పుడు టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడిని, ప్రమాదం లేకుండా ఉంటుంది. మరి అంతే కదండి, అది టోర్నమెంట్ పెట్టేవాడండి మా చిన్న ఊరు కైకూరులో. సరదా ఓకే, ఒక 7-8 మ్యాచ్లు అది సరదా, అంతే బౌలింగ్ వేయటం. బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మాకు మేము అనేసుకోవడం, సున్నం తీసుకుని ఇక్కడ రాసుకోవడం, ఆడేమో చలికి రాసుకుంటా రాసేలే వాళ్ళు, ఈడు కూడా రాసేసుకుని పొక్కుపోయేది. నెక్స్ట్ డే రాసుకోవడం అలాగా క్రికెట్ జరిగింది. సో గెలిచిన తర్వాత పార్టీ చేసుకోవటం మ్యాచ్ వచ్చిన చిన్నపిల్లలండి, నేనే పెద్దవాడిని అందులో. వీళ్ళందరూ 10th క్లాసు, ఇంటర్మీడియట్ అదే అనమాట అండి. ఇది పండగకి పెట్టేవాడిని, ఈ టౌన్ హాల్ ఈ క్లబ్ల దగ్గర ఈ టెన్నిస్ బాల్ కొని. ఓకే, సో సిస్టర్స్ కూడా ఉన్నారు మీకు? ఒక సిస్టర్ అండి. ఒక సిస్టర్. వాళ్ళు ఎక్కడ ఉంటారు? కాకినాడ అండి. ఒక అన్నయ్య అమెరికాలో ఉంటాడు, ఇంకొక అన్నయ్య తణుకండి, తణుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేశాడండి. మన రిటైర్ అయ్యాడు. ఓకే, రిటైర్ అయిపోయాడు. ముళ్ళపూడి అర్చంద్ ప్రసాద్ గారు దాంట్లో ఏదో మళ్ళీ వాళ్ళకి పరిచయం ఏదో ఉండి అక్కడ ఏదో చేస్తున్నాడు తను. ఇప్పటికీ ఊరు వెళ్తున్నారా కదా మీరు? వెళ్తాను. ఎట్లా ఏమంటారు మీ ఊరు వెళ్ళగానే మీ వాళ్ళు? అలవాటు అయిపోయింది పెద్ద పట్టించు అంతేనా. సో వాళ్ళకి పెద్ద కొత్త కాదు కదా? కొత్త కాదండి, మా నాన్న ఏజ్ వచ్చేసింది తనకి. అది వెళ్ళిపోతా మా ఊరు మించి చెప్పేది ఇంట్లో వాళ్ళు కాదు, ఊళ్ళో వాళ్ళు. ఊళ్ళో వాళ్ళు పెద్ద మామూలుగానే చూస్తారు. ఏం వచ్చి జోకులు తెచ్చుకోవటం ఇట్లాంటివి ఉండవా? అలా ఏదో ఫస్ట్లో ఉండేయండి, ఇది చెప్తుంటారు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు మీరు మళ్ళీ వాళ్ళతో. మొన్న ఒక అతను, ఇప్పుడు మీరు మేకప్ వేసుకొచ్చి ఓ షాట్ కూర్చుంటే ఏల కామెడియన్స్ ముగ్గురు కావాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ముగ్గురు కావాలి, వాళ్ళు తీసుకెళ్తారా అన్నాడు. అట్ట మీద కూలీలాగానా? సౌల్ట్ సత్రంలో పెట్టుకుని కూర్చుంటారు కదండి, నాలుగు జోడాలేమో మగవాళ్ళు, నాలుగు జోడాలు ఏదో ఆడవాళ్ళు ఇలాగా అని అదే చెప్పాడు. ఏమనుకున్నా కొన్ని గర్భంగా కూడా అడుగుతారు, ఆ హీరోయిన్ ఎంత తీసుకుంటుంది అని, ఆ హీరోయిన్ ఎంత తీసుకుంటుంది అని. ఆడు ఆడగడం ఉంటుంది. నేను ఆవిడ డేట్లు చూడట్లేదు అమ్మ, లేకపోతే అది మర్చిపోయానండి. మేకప్ ప్లేస్కి వచ్చి ఆడ కుర్చీలు వేసి కూర్చుంటారని ఆడి పండావీలో చూశాడు సినిమాని. ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు మళ్ళీ మీరు ఈ డైలాగ్ని? అంటే అసలు దాని పట్ల అది నాలెడ్జ్ లేదు పాపం, అది అనుకున్నాడు ఊహ అంతే. అతను అట్లా ఊహించుకున్నాడు, కల్మషం లేకుండా అడిగేశాడు. సినిమాకి నలుగురు కామెడియన్స్, ఒక హీరో. సో అట్లా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? ఇక నా ప్లాన్ ఏం లేదండి, ఇది భగవంతుడి అరేంజ్మెంట్, ఇలా మీతో కూర్చుని ఒప్పని అర్చితారకి అనేది కూడా అన్నట్టుగా ఫీల్ అవుతాను. ఏమేం జరుగుద్దాం ముందు, కాకపోతే రేపు ఎల్లుండిలో జరిగేటంటే ఏదో సబ్జెక్టులు చేశారండి శ్రీనివాసరెడ్డి గారు చేయమంటే ఎప్పుడో,
అవి మెటీరియలైజ్ కావాలి. ఇంకెలా నటించుకుంటూ ఏమన్నా దర్శకత్వం కూడా ఏమన్నా అట్లాంటిది అది వస్తే అందమే ఏమో అది చేస్తానని చెప్పలేనండి. ప్రస్తుతానికి అయితే లేదు. అంటే సినిమా కథ తయారు చేశారు కదా, ఒకవేళ ఆయన మిమ్మల్ని చేయమంటే? శ్రీనివాసరెడ్డి గారేనని అంతే. ఓకే, అలాగే ఏమన్నా ఈ జన్మ వృధా కాకుండా ఏమన్నా స్పిరిచువల్ ఇదిలోకి వెళ్ళాలనేది ఉంటుందండి నాకు. ఓహో, స్పిరిచువల్ సైడ్ పోవాలనే. సో లాస్ట్ స్టేజ్ అది అట్టు పెట్టుకున్నారు ఇది ఈ పాత్ర అయ్యాక. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రకరకాలు కాదండి ఆలోచనలు, నేను ఎవరిని అని రమణ మహర్షి చదివితే అవును నేను ఎవరిని, ఈ బటుకు నేను ఈ గుండెకైనా ఈ కొన్న నా కొన్న అంటున్నాను కానీ నా ఎవడు, ఇవన్నీ తనకొస్తున్నాయి. నేనెవరు, నా లోపల ఎవరున్నారు, ఈ కూతురు అంటే ఎందుకు ఇష్టం, ఆ పక్క వాళ్ళ కూతురికి అలా జరిగిందన్న బాధ ఇది, అది వాళ్ళ కూతురని, ఈ లోపల ఎవడికి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి అవి చదివినది ఎంతగా అది ఉంటుంది దాని ప్రభావం. షూటింగ్ ఇంట్లోకి మళ్ళీ ఇటు వచ్చేస్తా, కుర్చీ తేలేదు అని, టిఫిన్ జరిగేది అది మళ్ళీ అది ఏర్పాటు చేయడం అనుకున్నాను భగవంతుడు. అలాగా ఉంటుందండి కసేపట్టు కసేపు, కాకపోతే అదే నిజం అని తెలుసు. కానీ ఇదే వాస్తవంలో బతుకుతున్నారు కదా, ఇక్కడ ఉండాలని. అది నిజమైనప్పటికీ ఇది జీవితం కదా, ఇది అది నిజం. మరి మరి పుట్టాక వెళ్ళవలసింది అటువైపు దారి అని అనుకుంటానండి. జీవితం అయితే ఇదేగా, జీవితం అలా కూడా జీవించవచ్చు కదా అని. కానీ అది ఇంకా బాగుంటుంది అంటారా మరి ఆ స్థితిని మనకు అవేర్నెస్ పెరిగి. మీరు అటు వెళ్ళలేకపోతున్నారుగా, కాసేపు ఇటు వచ్చేస్తున్నారుగా. వచ్చేస్తున్నామండి, సిచ్యువేషన్స్ మనం అన్వయించుకుని ఇది భగవంతుడు ఏర్పాటు చేశాడని సహనంతో ఉంటామే, అది ఉండలేము, అదే వచ్చింది. సో మొదట చిన్నప్పుడేమో భగవంతుడిని నమ్మలా, భగవంతుడిని నమ్మలే, ఇప్పుడేమో భగవంతుని మీద నమ్మకం పెరుగుతుంది, పెరుగుతుంది రోజు రోజుకి పెరుగుతున్నట్టుంది. ఇప్పుడు దాకా మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, చదువుతుంటానండి టచ్లో ఉంటాను, కొంచెం ఇంట్లో అందరికీ ఉన్నది. ఓకే, సో మీ డైరెక్టర్ కావాలని కానీ ఏదైనా కానివ్వండి, మీ జీవితం కొంచెం ఉన్నతంగా ఉండాలని మీరు కోరుకుంటారు నాకు అర్థమైంది దాని ప్రకారం. సో మీ కోరిక నెరవేరాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. భగవాన్ గారు అయ్యో థ్యాంక్స్ అండి, నమస్తే అండి.